Hi friends, welcome back to my channel. This is Nisha. This video lo kitchen apron ni ela manamu stitch cheskovalo chupistanu. Dan kosam nenu oka intlo oka paata pant untokati teeskunnanandi. Indulo manamu two aprons stitch cheskovachu. Adu elago ippudu nenu chupistanu. Video lo chupistunna vidhanga manamu oka side unna oka part ni separate ga cheskovali. Ila marking cheskoni ఒక సైడ్ ఉన్న పీస్ని ఈ విధంగా సెపరేట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీస్ని ఒకవైపు మొత్తం స్టిచ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న ఈ క్లాత్ని డబుల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం ఏ విధంగా అయితే డ్రెస్కి మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా దీనికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనము షోల్డర్ దగ్గర 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద చంక దగ్గర వచ్చేసి 9 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ మనం చంక దగ్గర షేప్ తీసుకోవాలి. మనం ఎలాగైతే మనం డ్రెస్ కి షేప్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా షేప్ తీసుకోవాలి. కింద బాటమ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి మనం ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాను, అక్కడ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఏప్రన్ కి ఫ్రంట్ సైడ్ పాకెట్ పెడదాము. దాని కోసము ప్యాంట్ లోనే మనము పాకెట్ ని ఈ విధంగా కట్ చేసుకుందాము. కింద పాకెట్ ని కట్ చేయకుండా ఓన్లీ సైడ్ లకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద పాకెట్ ని డ్యామేజ్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ప్యాకెట్ ని స్టిచింగ్ కోసము 1/2 ఇంచ్ క్లాత్ ను వదులుతూ మొత్తం రౌండ్ గా క్లాత్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సెకండ్ ఎప్రన్ కోసము క్లాత్ కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ ని ముందు మనం ఎలాగైతే క్లాత్ ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీని కోసం కూడా మనము క్లాత్ ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము మార్కింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ ని దీని మీద ప్లేస్ చేసి సేమ్ ఇదే మెజర్మెంట్స్ తో దీని కూడా రెడీ చేసుకుందాము. ఏప్రన్స్ కి బ్యాక్ సైడ్ మనము కట్టుకోవడానికి నాడాస్ కోసము నేను వేరే క్లాత్ ఉంటే 2 ఇంచ్ వెడల్పుతే నేను నాడాస్ కోసం క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఏప్రన్ కి 3 నాడాస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. మనము దీని స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. దీనికోసం మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని 4 వైపులా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. నీట్గా నేను స్టిచ్ చేసుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా సన్నగా 4 వైపులా మనము స్టిచ్ చేసుకొని రెడీగా. ఇప్పుడు మనము ఏప్రాన్కి ఫ్రంట్ సైడ్ పాకెట్ని పెట్టుకోవడానికి మనకి ఎంతవరకు పొడవు కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకుందాము. నేను 12 ఇంచ్ పెట్టుకున్నాను. మీ హైట్కి తగ్గట్టు మీరు చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న కాడ పాకెట్ని మనము స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది పిన్ చేసి పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 4 సైడ్స్ మనము స్టిచ్ చేసుకోవాలి. పైన మాత్రము స్టిచ్ చేసుకోకూడదు, 4 సైడ్స్ మాత్రమే స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా 2 పాకెట్స్ అనేవి రెడీ అవుతాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఏప్రాన్కి మనము నెక్ దగ్గర డోరీ అనేది కుట్టుకుందాము. దీనిని ఈ క్లాత్ని ఈ విధంగా మనము నాడాలు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టుకొని రెడీ చేసుకోవాలి. మీ నెక్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు మీరు కట్ చేసుకోవాలి. నేను 22 ఇంచ్ తీసుకున్నాను. దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు ప్లేస్ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా నీట్గా మీరు కింద సైడ్ ఇంకా పైన ఈ విధంగా రఫ్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఇంకా మిగతావి 2 కూడా నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. చేసుకున్న ఈ 2 డోరీని ఈ విధంగా చంక దగ్గర మనము స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఏప్రన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తంగా మనము స్టిచ్ చేసిన తర్వాత ఏప్రాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను మీకు పాకెట్స్ అనేవి చూపిస్తాను. ఇందాక మనము డబుల్ పాకెట్ స్టిచ్ చేసుకున్నాం కదా, నేను మొబైల్ పెట్టి చూపిస్తాను. ఒకటి పెద్ద పాకెట్ అండి, ఒకటి చిన్నది. చూసారు కదా, నేను ఇంకొకటి కూడా నేను స్టిచ్ చేసేసాను. ఈ విధంగా మనము యూజ్ చేయని ఓల్డ్ ప్యాంటుతో 2 ఎప్రన్స్ మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ ఇవ్వడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.